ఫ్రెండ్స్ నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 2021 నవంబర్ కంప్యూటర్ సైన్స్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి ప్యాప్ అని చూపిస్తున్నాను. ఓకే చూసుకోండి మీరు. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా యూజ్ అవుతాయి. ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో చూసుకోండి, మీరు క్వశ్చన్స్ చూసుకోండి. ఇది డేటా స్ట్రక్చర్స్ పేపరు. సో డేటా స్ట్రక్చర్స్ పేపర్ కాబట్టి చూసుకోండి. 2021 వాళ్ళకి పేపర్ మోడల్ మారిపోయింది. సో మీకు 5 marks 10 questions ఇస్తాడు. దాంట్లో మీరు 5 questions రాయాలి. షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ 2 ఇస్తాడనమాట. సో మీకు 5 marks 10 ఇస్తాడు. 5 రాస్తే సరిపోతుంది. అండ్ మీకు క్లారిటీగానే కనిపిస్తుంది కదా మీకు క్వశ్చన్స్. అండ్ దెన్ 10 marks కూడా అలానే ఇస్తాడు. 10 marks కూడా 10 ఇస్తాడు. దాంట్లో మీరు 5 రాస్తే సరిపోతుంది. సో మీరు క్వశ్చన్స్ వరకు చూసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా యూజ్ అవుతాయి. అండ్ ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా క్వశ్చన్స్ ఒకటే కాబట్టి సో క్వశ్చన్స్ వరకు చూసుకోండి. ఓకేనా? దెన్ క్వశ్చన్స్ చూసుకోండి అండ్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.